డాక్టర్ కిరణ్ కుమార్ గొల్లా ఎండోక్రినాలజిస్ట్ సీరాట్ ఎంబీపీ కాలనీ అండి. ఇవాళ టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్కి ఒక క్రికెట్ మ్యాచ్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే నవంబర్ 14 వరల్డ్ డయాబెటీస్ డే, ఆ సందర్భంగా ఇవాళ సండే కాబట్టి వాళ్ళు ఆర్గనైజ్ చేసామండి. జనరల్గా ఈ టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ మీద ఉంటారు వాళ్ళు, 3 to 4 టైమ్స్ ఇంజెక్షన్స్ వాడతారు. వాళ్ళు ఏంటంటే బాడీలో ఇన్సులిన్ ఉండదు, సో ఇన్సులిన్ బయట నుంచి ఇస్తారు. బయట నుంచి ఇన్సులిన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే షుగర్ ఫ్లక్చుయేషన్ చాలా ఎక్కువ ఉంటుంది డైట్ వల్ల కూడా. ఎక్సర్సైజ్ అప్పుడు మెయిన్గా ఏముంటుందంటే షుగర్స్ లో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ లోకి ఎలా మేనేజ్ చేయాలి, అందుకని చాలామంది భయపడతారు ఆడేటప్పుడు లో అయిపోతుందని, కళ్ళు తిరిగి పడిపోతారని. సో ఆ టైంలో ఎలా మేనేజ్ చేయాలి, షుగర్స్ ఇన్సులిన్ డోస్ ఎలా మానిటర్ చేసుకోవాలి, ఎంత ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్ తీసుకోవాలనేది అవేర్నెస్కి అందరికీ అవేర్నెస్ చేద్దామని ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేశానండి. దాంతోపాటు చాలామందికి టైప్ 1 డయాబెటీస్లో చాలా ఇష్యూస్ ఉంటాయండి, అవన్నీ అవేర్నెస్ అంత ఎక్కువ ఉండదు. లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి కూడా ఇప్పుడు లేటెస్ట్గా ఇన్సులిన్ పంప్స్ వచ్చాయి, కొత్త కొత్తవి గ్లూకోజ్ కూడా సీజీఎంఎస్ అని కొత్త డివైస్, ఇవన్నీ అవేర్నెస్ కూడా చాలామందికి లేదండి. సో అవన్నీ అవేర్నెస్ చేద్దామని ఇంట్రెస్ట్తో ఇది ప్లాన్ చేశానండి. శ్వేతమాధవి, అవ్యాన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో నేను కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండి. మా హస్బెండ్ డాక్టర్ కిరణ్ ఎండోక్రైనాలజిస్ట్. మేమిద్దరం కలిసి ఈ అవేర్నెస్ క్యాంప్ అనేది పెట్టాము. ఇందులో భాగంగా ఈరోజు టైప్ 1 డయాబెటీస్ ఇన్సులిన్ మీద ఉన్న పేషెంట్స్కి క్రికెట్ మ్యాచ్, ఇంకా ఫ్రీగా బ్లడ్ టెస్టులు చేసామండి. ఫైబ్రో స్కాన్, HbA1c, ఇంకా రెటినోపతి స్క్రీనింగ్, న్యూరోపతి స్క్రీనింగ్, ఇవన్నీ కూడా చేశాము. క్రికెట్ మ్యాచ్ తర్వాత కూడా కొన్ని అవేర్నెస్ టాక్స్ ఉంటాయి, ఏరోబిక్ ఎక్సర్సైజెస్, ఎనరోబిక్ ఎక్సర్సైజెస్, వాటిలో వాళ్ళు వేసుకోవాల్సిన ఇన్సులిన్ డోసేజ్, వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి. చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారు, చిన్నపిల్లలు టైప్ 1 డయాబెటీస్తో స్కూల్లో అంటే ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోతున్నారని, బయట స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతున్నారని. సో స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ టాపిక్ అనేది ఇప్పటి వరకు ఎవరూ అడ్రస్ చేయలేదండి. మా హస్బెండ్ ఎయిమ్స్ ఢిల్లీలో ఎండోక్రైనాలజీ చేసి వచ్చారు తను. సో వెరీ పర్టికులర్గా టైప్ 1 డయాబెటీస్కి కేర్ తీసుకోకపోతే వాళ్ళు ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళకి స్పోర్ట్స్ ఆడాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఆడలేకపోతున్నారు. ఇవన్నీ క్లియర్గా వాళ్ళకి కనుక ఇన్ఫర్మేషన్ ఉంటే, ఇంకా వీడియోస్ కూడా చేసామండి అవేర్నెస్ వీడియోస్ కూడా, సో దట్ ఆ పేషెంట్స్కి ఈజీగా రీచ్ అవుతాయని. వీటన్నిటి వల్ల ఏంటంటే వీఆర్ హోప్ఫుల్ దట్ ద పేషెంట్స్ విల్ గెట్ బెనిఫిటెడ్ అండి. దేనికి కూడా ఏది ఛార్జ్ చేయట్లేదు, మేము అన్నీ కూడా ఇక్కడ గ్రౌండ్ తీసుకున్న దగ్గర నుంచి అన్నీ మేమే ఫ్రీగా చేస్తున్నామండి పేషెంట్స్కి. అరౌండ్ 60 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారండి, ప్లేయర్స్ అయితే 30 మెంబర్స్ దాకా ఉన్నారు. కొంతమంది వేరే ఊర్ల నుంచి కాబట్టి కొంతమంది రాలేకపోయారు, చాలా దూరం నుంచి కూడా ఎన్రోల్ అయ్యారు, చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. విశాఖపట్నంలో ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కిరణ్ గారు ఆధ్వర్యంలో, అలాగే మేడం కిరణ్ గారు ఆధ్వర్యంలో ఎండోక్రైనాలజీలో అంటే షుగర్ పేషెంట్స్ 8 మంత్స్ టు చిల్డ్రన్స్, ఒక 12 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ వరకు కూడా ఎవరికైతే ఈ షుగర్ పేషెంట్స్ ఉంటారో, అంటే ఇన్సులిన్ ఎర్లీ స్టేజ్లోనే అవసరం ఉంటుందో, వాళ్ళందరినీ ట్రీట్ చేస్తూ డాక్టర్ గారు ఎంతో ఓపికగా, చిన్నపిల్లలు ట్రీట్ చేయడం అంటే చాలా కష్టం, ఎందుకంటే పెద్దవాళ్ళకి ఏంటి షుగర్ అంటే ఏంటి తెలుస్తుంది, అసలు ఏంటి ప్రాబ్లం అంటే ఏంటి, చిన్నపిల్లలకి వాళ్ళ పాప 8 మంత్స్ అంటే వాళ్ళకి షుగర్ అంటే ఏంటి తెలుస్తుంది, వాళ్ళు బాధపడటమో తెలుస్తుంది కట, ఏమి ఎలా చెప్పలేరు ఏం చేయలేరు. అటువంటి పిల్లల్ని ట్రీట్ చేస్తూ, అటువంటి ఏజ్ గ్రూప్ని ట్రీట్ చేస్తూ, వాళ్ళకి నయం చేస్తూ వైద్యం చేయడం అంటే చాలా కష్టం. దాంతోపాటుగా వాళ్ళకి పిల్లల్లో మనోధైర్యం నింపడం కోసం ఈరోజు పోర్ట్ స్టేడియంలో మా విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో మన క్రికెట్ గ్రౌండ్లో వాళ్ళ చేత క్రికెట్ ఆడించడం అంటే నిజంగా డాక్టర్ కిరణ్ గారిని, మేడం గారిని కూడా అభినందించదగ్గ రోజు అంశం కూడా. ఎందుకంటే వాళ్ళు ఏదో పాపం చిన్నప్పుడే మేము ఒక వ్యాధికి గురైపోయామన్న ఫీలింగ్ వాళ్ళు లేకుండా ఆత్మధైర్యం ఆత్మస్థైర్యం నింపడం మాత్రం డాక్టర్స్కి చాలా అవసరం, అది తూచా తప్పకుండా మన కిరణ్ గారు పాటిస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ వేదికని వారు ఎలా కావాలంటే అలాగా
ఈ పిల్లలకు ఉపయోగపడేలాగా వినియోగించుకునేలాగా మా సైడ్ నుంచి కూడా మేము పూర్తి సహకారం అందిస్తాం. ఇప్పుడు క్రికెటే కాకుండా లోపల ఇండోర్ గేమ్స్ కూడా డాక్టర్ గారు వాడుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు ఇక్కడ స్విమ్మింగ్ పూలు, ఫన్ జోను, వాటర్ పార్క్స్ అన్నీ ఇస్తాం. డాక్టర్ గారు స్పెషల్గా మేము ఒక ఆఫర్లా పెట్టి వాళ్ళ పిల్లలకి మా నైట్ అయ్యేలాగా వాళ్ళందరూ మా మానసిక ఉల్లాసం క్రియేట్ అయ్యేలాగా కూడా మున్ముందు కూడా మేము ఎంకరేజ్ చేస్తామని నేను ఈ విధంగా మనవి చేస్తాను.